చేసుకుని వీళ్ళ పేర్లు పెట్టుకుని భ్రష్ట్ పట్టించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మళ్ళీ ఇంటింటికి నీళ్ళు ఇస్తా. మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి, పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాన ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా, 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1 లక్ష మందికి ఇచ్చి 10,000 ఇచ్చి 50,000 దోచేస్తున్నాడు. పెట్రోల్ ధర పెంచేయడం, ఫైన్ లేయడం, రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం, దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే చెప్తున్నాను, సుపరిపాలన తీసుకొస్తాను, మీ ఖర్చులు తగ్గిస్తాను, మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలంటే ఇవ్వాలని డబ్బులు కూడా లేవు. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ చాలనే జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి